ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ కోతలరాయుడు బడ్జెట్ లా ఉందని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో చెప్పింది ఒకటి, ఇప్పుడు చెప్పింది ఒకటి అని అంటున్న శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, బడ్జెట్ కు సంబంధించి మాట్లాడడానికి మనతో మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, బడ్జెట్ ఎలా అనిపిస్తుంది? అసలు బడ్జెట్ ఈరోజు కేవలం ఆర్థిక మాంద్యం నెపంతో వారిచ్చిన అనేక హామీలను నెరవేర్చలేకపోతున్న మరి పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఆర్థిక మాంద్యంపై నెపం నెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రెండో మారు ప్రభుత్వంలోకి రావడానికి కారకులైన అనేక మంది నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, రైతు సోదరులు కానీ, మైనారిటీలు కానీ, మరి ఈరోజు ఆదివాసులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో ఈ బడ్జెట్లో ప్రస్తావన లేదు. బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్లో ప్రస్తావించి నా బడ్జెట్ను కూడా కుదింపు చేసి 20% వరకు తగ్గించేసి ఈరోజు రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వలన అనేక స్కీమ్స్కి కోత పెట్టడం జరిగింది. ఇది కోత బడ్జెట్, పూర్తి స్థాయిలో ఇది ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు. పేదవారికి సంబంధించిన ఇచ్చిన అనేక హామీని నిలబెట్టుకోలేక ఆర్థిక మాంద్యం అనే నెపంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతకాంతనాన్ని మరి ఏ విధంగా దాన్ని చూపెట్టుకోలేని పరిస్థితిలో ఆర్థిక మాంద్యంపై నెపం నెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా మేము ప్రజలకు చెప్తాం, చెప్పి తీరుతాము. ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఏ విధంగా ఏ అంశాన్ని చూసుకొని మీరు మరి 1,842,00,000 సంబంధించిన బడ్జెట్ను పెట్టడం జరిగిందో దానికి సంబంధించే ఫిజికల్ ఫినాన్షియల్ ప్రూడెన్స్ దీంట్లో లోపమేది? మీ అడ్మినిస్ట్రేషన్లో, మీ నాయకత్వంలో సరి అయిన విధానంలో ఫినాన్షియల్ ప్రూడెన్స్ అడ్మినిస్ట్రేషన్ లేక వెళ్ళటం వల్ల ఈ విధంగా జరిగింది. రాబోయే కాలంలో ఇదే విధంగా ఉంటుంది. మీరు పదే పదే చెప్తా ఉన్నారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఎప్పుడు లేని విధంగా ఈ 5 సంవత్సరాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిన తర్వాత దాని ఫలితాలు ఏర్పడాలి, కనబడాలి. కనబడతలేవు ఎందుకు? దేని గురించి? ఈరోజు 1,000,000,000 రూపాయలు పెట్టి 1 ఎకరానికి నీరు ఇవ్వకుండా ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి దాని ఫలితాలు కనబడతలు. ఈ విధమైన అనాలోచితమైన విధానాల వల్ల ఈ రాష్ట్ర బడ్జెట్టు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా సమస్యలు ఏర్పడ్డాయి. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యంపై నిపం నెట్టి ముందుకు నడిచే ప్రయత్నంలో కనబడతా ఉన్నారు. ఆర్థిక మాంద్యం పేరుతో కేంద్రం మీద నెడుతున్నారు, ఆర్థిక మాంద్యం వస్తుందన్న విషయం గవర్నమెంట్కి తెలిసి ఉండదా? ఈరోజు భారత రాజ్యాంగాలకు సంబంధించిన అంశంలో ప్రతి రాష్ట్రం పాత్రదారులే. ఈరోజు ఆర్థిక మాంద్యం ఉందని స్పష్టతతో ఇదే బడ్జెట్లో దాదాపు 15 నెలల నుంచి ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ కనబడుతుందని వారే చెప్పినారు. దాని తర్వాతనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వచ్చింది. సో ఈ ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ కనబడుతుంది అని కనబడతా ఉందని స్టాటిస్టిక్స్ కూడా వారు ఇవ్వటం జరిగింది. అట్లాంటి సందర్భంలో మీరు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ విధంగా కాదని ముందుకు తెలియదా? అడ్మినిస్ట్రేషన్కి తెలియదా? ఫిజికల్ ప్రూడెన్స్ ఎక్కడ మీరు చూపెట్టడం జరిగింది? ఫినాన్షియల్ ప్రూడెన్స్ ఎక్కడ చూపెట్టడం జరిగింది? ఈరోజు ఈ విధమైన పరిస్థితి ఉందని ఓట్ ఆన్ అకౌంట్ సందర్భంలో ఎందుకు చేపట్టలేకపోయినారు? ఓట్ ఆన్ అకౌంట్ ఇది ఎమర్జెన్సీ ప్రొసీజర్ వేర్ ఎప్పుడైతే ఎన్నికల సందర్భంలో కానీ పరిస్థితులు నిజంగానే తొందరగా మొదలుపెట్టాలని తీసుకున్నప్పుడు ఎమర్జెన్సీ ఫినాన్షియల్ ప్లానింగ్లో చేపట్టే కార్యక్రమం. అప్పుడు ఆ విధంగా చేసి ఎలక్షన్లు ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మరొకసారి మభ్యపెట్టి ఓట్లు దండుకున్నాం తప్ప మరి వారి లోటుపాట్లను ప్రజలకు తెలుస్తుందనే ఒక భయాందోళనతో ఆ విధంగా చేయడం జరిగింది. స్పష్టత ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశం ద్వారా తెలియదు. మీరేం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున? ఈ ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలోనే ప్లాట్ఫామ్ అసెంబ్లీ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ప్రజలకు తెలియజేస్తాం అన్ని విషయాలు. ఇది శ్రీధర్ బాబు గారు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బడ్జెట్లో కోత విధించారు, దీని మీద ఉద్యమం చేస్తామంటున్నారు శ్రీధర్ బాబు. కెమెరామెన్ స్వామితో లక్ష్మీనారాయణ, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.